ఆయన ప్రత్యర్థులకు చుక్కలు చూపించే నాయకుడు ప్రజల నాడి పట్టి వారిలో చైతన్యం నింపే నేత ఇరవై ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న ప్రజా సమస్యలే ధ్యేయంగా అలు పెరుగని పోరాటం చేసిన లీడర్ ఈ అంశాలే ఆయన్ని తెలంగాణ కాంగ్రెస్కు రాష్ట్ర బాధ్యతలు చేపట్టేలా చేసింది ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఆయన ఎవరో కాదు అనుముల రేవంత్ రెడ్డి పెయింటర్ నుండి యువ నాయకుడిగా ఎదిగి సీఎం కేసీఆర్ను ఢీ కొట్టి తన రాజకీయ ప్రయాణానికి సుస్థిర బాటలు వేసుకున్న రేవంత్ జీవిత చరిత్ర గురించి ఇప్పుడు చూద్దాం రేవంత్ రెడ్డి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నవంబర్ ఎనిమిదిన నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో జన్మించారు ఆయన సతీమణి గీత తండ్రి అనుముల నరసింహారెడ్డి తల్లి అనుముల రామచంద్రమ్మ ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు రేవంత్ రెడ్డికి తొలుత ఎలాంటి రాజకీయ నేపథ్యమూ లేదు ఆయన కింద స్థాయి నుండి రాజకీయ నేతగా ఎదిగారు మొదట ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా గెలిచారు అప్పట్లో కాంగ్రెస్ టీడీపీ టిఆర్ఎస్ బీజేపీ వంటి పార్టీలను ఎదుర్కొని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మిడ్జిల్ నుండి రెండు వేల ఏడులో జడ్పీటీసీ స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు ఈ గెలుపుతో పార్టీలన్నీ ఒక్కసారిగా రేవంత్ వైపు చూశాయి అక్కడే ఆయన నాయకత్వం ఏంటో బయటపడింది దివంగత సీఎం ఎన్టీఆర్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉన్న అభిమానంతో టీడీపీలో చేరారు తెలుగుదేశం పార్టీ నుండి రెండు వేల తొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ అభ్యర్థులు రావులపల్లి గురునాథ్ రెడ్డిపై విజయం సాధించారు ఆ విజయం ఆయన చరిష్మాను మరింతగా పెంచింది తెలంగాణ ఏర్పడ్డాక రెండు వేల పద్నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నిక మరోసారి బరిలోకి దిగి ఆయన ఘన విజయం సాధించారు ఆ ఎన్నికల్లో టిఆర్ఎస్ అధికారం చేపట్టింది అప్పటి నుండి అధికార పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతూ ఉండేవారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేడు మధ్య టిడిఎల్పి ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు రెండు వేల పదిహేడు అక్టోబర్లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు మూడేళ్ల తక్కువ కాలంలోనే ఎవ్వరికీ దక్కని హోదాతో కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించింది రెండు వేల పద్దెనిమిదిలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు అనంతరం రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసి ఓడిపోయారు ఇక ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది మేలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎంపీగా గెలిచారు అనంతరం రేవంత్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఒకటిలో కాంగ్రెస్ పార్టీ నియమించింది రెండు వేల ఇరవై ఒకటి జులై ఏడున టీపీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు అప్పటి నుండి కేసీఆర్ పాలనపై వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు ఆయన్ని ఓడించడం కోసం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో సర్వశక్తులా వడ్డారు ఇక శాసన మండలి ఎన్నికల్లో టిడిపి అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయడానికి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు లంచం చూపిన కేసులో మే ముప్పై ఒకటి రెండు వేల పదిహేనున రేవంత్ రెడ్డిపై స్టింగ్ ఆపరేషన్ చేసి అవినీతి నిరోధక శాఖ అరెస్టు చేసింది రేవంత్ తో పాటు మరో ఇద్దరు బిషప్ సెబాస్టియన్ హ్యారీ ఉదయ్ సింహాలను కూడా అరెస్ట్ చేసింది వీరిని చర్లపల్లి సెంట్రల్ జైలుకి తరలించింది షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది రెండు వేల పదిహేను జులై ఒకటిన రేవంత్ రెడ్డి విడుదలయ్యారు ఈ కేసు తాలూకు చేదు అనుభవాలు ఇప్పటికీ రేవంత్ని వెంటాడుతూనే ఉన్నాయి ఏది ఏమైనా రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది ఇప్పుడు సీఎం రేవంత్ ముందు ఆరు గ్యారంటీ స్కీములు ఉన్నాయి అధికారంలోకి రాగానే అమలు చేస్తాము అని కూడా చెప్పారు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాల్సి ఉంటుంది ఇక ఇప్పుడు వారు ఏ రీతిలో ముందుకెళ్తారో మనం వేచి చూద్దాం